जरा दूसरी पाना जरा दूसरी अंदर बने होगा मजा आ रहे మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మల్కాపురం ఎర్రగుంట చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారులు గల్లంతయ్యారు వారిని కాపాడడానికి వెళ్లిన ఓ వ్యక్తి కూడా మృతి చెందారు ఇప్పటివరకు ఓ వ్యక్తితో పాటు ఐదుగురు చిన్నారుల మృతదేహాలు వెలికి తీశారు మరొకరు క్షేమంగా బయటపడ్డారు మొత్తం ఏడుగురు చెరువులోకి దిగారు బంధువుల ఫంక్షన్ కోసం వచ్చిన వీరందరూ వేరే ఊరు నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది పెద్దగా సత్తాలేని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్స్‌పర్ట్ అవ్వండి మేడ్చల్ జిల్లా జోహర్ నగర్ పరిధిలోని మల్కారం ఎర్రగుంట చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు చిన్నారులు గల్లంతయ్యారు వారిని కాపాడడానికి వెళ్ళిన వ్యక్తి మృతి చెందారు ఇప్పటివరకు వ్యక్తితో పాటు ఐదుగురు చిన్నారుల మృతదేహాలు వెలికి తీశారు మరొకరు క్షేమంగా బయటపడ్డారు మొత్తం ఏడుగురు చెరువులోకి దిగినట్టుగా తెలుస్తోంది వీరంతా వేరే ఊరు నుంచి బంధువుల ఫంక్షన్ కోసం వచ్చినట్టుగా తెలుస్తోంది మల్కారం చెరువు దగ్గర జరిగినటువంటి ఘటనతో మల్కారం ఉన్నటువంటి గ్రామస్తులందరిలో కూడా భయాందోళనలు పెరుగుతున్నాయి ఎందుకంటే ఈ రోజు ఒక పిల్లలు చనిపోయారు మరి రేపటినాడు మా పిల్లలు కూడా చనిపోతే పరిస్థితి ఏంటి మరి గ్రామం మధ్యలో ఇంత పెద్ద చెరువు ఉన్నా కూడా చుట్టూ ప్రహరీ గోడ కానీ లేకపోతే ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం కారణంగానే ఈ రోజు ఇంత పెద్ద ఘటన జరిగింది అని చెప్తున్నారు ప్రస్తుతం స్థానికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు మరి ఎప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందో అనేటటువంటి భయం కూడా ఈ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళలో లేకపోలేదు అమ్మా ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు ఇన్సిడెంట్ జరిగింది ఇన్ కేసు మనం ఇక్కడే ఉంటాం మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందేమో మీ పిల్లలకు కూడా జరుగుతుందేమో అనే భయం మీలో ఉందా ఉంది సార్ మాకు అదే భయం ఉంది రేపు మా పిల్లలు ఆడుకొని పడిపోతారు అనుకో ఎవరు బాధ్యత అట్లా అని మాకు అదే భయం మీరు ఏం చేస్తారు గవర్నమెంట్ ఈ చెరువు ఇప్పుడు కొత్తగా తయారైంది సార్ అట్లా అందరితో తీసుకుంటారు नहीं गिरते बल्कि चांस नहीं है ना गिर सकते यहाँ के भी बच्चे बहुत है सबके बच्चे हर किसी के घर में बच्चे मैं प्रस्तम मन चूड़ा चुटू एला रक्षण मैं हेच्चरी बोर्ड कहीं फेंसिंग विद्यार्थी అయితే మల్కారం చెరువు ఎంతటి విషాదాన్ని నింపిందో మనం చూస్తున్నాం కదా చక్రి అయితే ప్రస్తుతం మనం ఇన్సిడెంట్ జరిగినటువంటి చెరువు స్పాట్ దగ్గర ఉన్నాం ఇది మల్కారం చెరువు పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో ఒక్కొక్కరిగా మెల్లగా ఇక్కడ దిగడం సరదాగా స్విమ్ చేద్దామని దిగినటువంటి క్రమంలోనే ఇన్సిడెంట్ జరిగింది అయితే మొత్తం 5 మంది పిల్లలు ఇక్కడ మునిగిపోయారు ఆ పిల్లలు మునిగిపోయి ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళడం ఈత రాకపోవడం చూసి గమనించినటువంటి వెనక ఇంకా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మదర్సా టీచర్ను ఇక్కడికి పిలిచారు ఆ టీచర్ కూడా వచ్చి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నంలో ఒక్కొక్కరిని పిక్ చేయడానికి ప్రయత్నించాడు ఒక్కసారిగా పిల్లలంతా భయభ్రాంతులకు గురైపోయి టీచర్ను కూడా పట్టుకోవడంతో తను కూడా లోపలికి మునిగిపోయాడు అయితే ఇన్సిడెంట్ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం మల్కారంలో ఒక వ్యక్తి గృహప్రవేశం జరిగింది ఆ గృహ ప్రవేశంలో కొన్ని ప్రార్థనలు జరపడానికి మదర్సా స్కూల్ చెందినటువంటి టీచర్ మదర్సాలో ఉన్నటువంటి విద్యార్థులను దాదాపు 90 మందికి పైగా విద్యార్థులను తీసుకొని వచ్చాడు ఇక్కడ ఖురాన్ చదువుతూ కొన్ని ప్రార్థనలు కూడా నిర్వహిద్దాం అనుకున్నారు మరి ఆ ప్రార్థనలు పూర్తయిన తర్వాత భోజనాలు కూడా చేసుకొని బయలుదేరదాం అనుకున్నారు ఇంకా వంటలు అవుతున్నాయి మరి వంటలు అయ్యేదాకా మీరంతా వెళ్ళి ఆడుకోండి అని చెప్పారు అయితే ప్రస్తుతం మనం ఒకసారి వెనక వైపు కూడా చూస్తే చెరువుకు సమీపంలోనే వాళ్ళ గృహప్రవేశం జరిపినటువంటి ఇల్లు ఉంది ఆ ఇంటికి సమీపంలోనే ఈ చెరువు ఉంది ఆ ఇంటి ముందు కూడా చాలా మొత్తం ఓపెన్ ఏరియా ఉంది పిల్లలంతా ఒక్కొక్కరిగా బ్యాచ్ల వైజ్గా ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో కొంతమంది విద్యార్థులు మాత్రం ఇక్కడ చెరువు వైపు వచ్చారు చెరువులోకి దిగడానికి ఒక విద్యార్థి ప్రయత్నించాడు ఆ వెంట వెంటనే మరొక విద్యార్థి అలా 5 విద్యార్థులు కూడా మునిగిపోవడం జరిగింది మరి అక్కడే ఉన్నటువంటి విద్యార్థులు కూడా గమనించి వాళ్ళ టీచర్ కూడా ఇన్ఫార్మ్ చేశారు కూడా వచ్చి కాపాడేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్లుగా తెలుస్తోంది ఇదే క్రమంలో మనం ఒక ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షితో కూడా మాట్లాడాం తను కూడా చెప్తున్నాడు అప్పటికి పిల్లలు కూడా నీటిలో పడి కొట్టుకుంటున్నారు వాళ్ళని కూడా నేను పిక్ చేసేటటువంటి ప్రయత్నం చేశాను కానీ అప్పటికే ఒక విద్యార్థిని కాపాడగలిగాను టీచర్ కూడా పూర్తిగా లోపల మునిగిపోయాడు తనకు కూడా ఈత రానట్లుగా ఉంది అని అక్కడ ఎవరైతే కాపాడడానికి ప్రయత్నించారో ఆ వ్యక్తి చెప్తున్నారు మరి చెరువు చుట్టూ కూడా ఎలాంటి ఫెన్సింగ్ లేకపోవడం రక్షణ చర్యలు కూడా లేకపోవడం మరోవైపు హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడంతో అందులోనూ విద్యార్థులు అంతా కూడా
7 టు 12 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళే కావడంతో ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ చెరువు కూడా ఫ్లాట్ గా కూడా లేదు, మొత్తం స్లోప్ గా ఉండడం, కనీసం ఇక్కడ దిగినటువంటి విద్యార్థులు వెంటనే పైకి కూడా వచ్చేటటువంటి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఈ చెరువును కొత్తగా పూడిక తీశారు, అంటే గతంలోనే ఉన్నటువంటి మల్కారం చెరువు కావడంతో దాన్ని ఈ మధ్యనే మొత్తం పూడిక కూడా తీసి ఆ తర్వాత చెరువును అభివృద్ధి పరచడంతో కిందంతా బురద పేరుకుపోయింది. ఈ క్రమంలోనే వాటర్ ఉన్నా కూడా పిల్లలు కాసేపు ఉండేది, కానీ వెంటనే బురద కూడా ఉండడంతో పిల్లలు పూర్తిగా లోపల కూరుకుపోయారు. మొత్తంగా 5 చిన్నారులతో పాటు ఒక మదర్సా టీచర్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. చక్రి, పెద్దగా సత్తాలేని కంపెనీల ఐపీఓలో డబ్బును పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారిని చూసి భయపడుతున్నారా? మంచి ఐపీఓలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసి ఐపీఓ ఇన్వెస్ట్మెంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి.